Andhra Telangana lo takkuva feesula tho high quality results istunna ekaika samastha Tirumal IAS Institute. Prashniste oorukune rajakeeya naayakulu endaru untaru. ఓ సామాన్యుడు మర్యాదగా సోషల్ మీడియాలో అడిగిన ప్రశ్నకు నేటి పొలిటికల్ లీడర్స్ లో సమాధానం ఇచ్చేవారు ఉన్నారా? ఉన్నా చాలా తక్కువ మందే కదా. అందులోనూ మంత్రి అయ్యుండి, ఓ ముఖ్యమంత్రి కొడుకు అయ్యుండి, సోషల్ మీడియా వేదికగా మీ వల్ల నాకు అన్యాయం జరిగింది అని ఎవరైనా క్వశ్చన్ చేస్తే స్పందిస్తారా? కష్టమే కదా. కానీ మంత్రి నారా లోకేష్ మాత్రం అలా చేయలేదు. చేసిన తప్పుకు క్షమాపణలు కోరి బాధితుడికి అండగా నిలిచారు. ఇందుకే లోకేష్ ఎందుకు సారీ చెప్పారో తెలియాలంటే అసలు విషయానికి వెళ్లాల్సిందే. మంత్రి నారా లోకేష్ 2 రోజుల పర్యటన నిమిత్తం బుధవారం విశాఖకొచ్చారు. ఈ పర్యటనలో ఆయన పలు కార్యక్రమాలకు హాజరు కానున్నారు. పలు ఐటీ కంపెనీల ప్రతినిధులతో భేటీ కానున్నారు. టీడీపీ కార్యకర్తలు నేతలతో సమావేశం నిర్వహించనున్నారు. అయితే బుధవారం నగరంలో పర్యటిస్తూ ఉండగా ఆయన ఓ కాన్వాయ్లోని ఓ కారు తాటి చెట్ల పాలెం వద్ద నిలిపి ఉన్న మరో కారును ఢీకొట్టింది. ప్రమాదం జరిగినా ఆపకుండా వెళ్లిపోయింది. ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాకపోయినా ఆ కారుకు మాత్రం కాస్త డామేజ్ అయింది. ప్రమాదాన్ని కళ్యాణ్ భరద్వాజ్ అనే వ్యక్తి ట్విట్టర్లో మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. నేను మీ పరిపాలనను మరియు టీడీపీని చాలా ప్రేమిస్తున్నాను, కానీ ఈరోజు విశాఖపట్నంలోని తాటిచెట్లపాలెం వద్ద మీ కాన్వాయ్కు దారిచ్చేందుకు రోడ్డు పక్కనుండగా మీ వాహన శ్రేణిలోని ఓ కారు నన్ను ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోయింది అని ట్వీట్ చేశాడు. ప్రమాదానికి గురైన కారు ఫోటోలను జోడించారు. భరద్వాజ్ ట్వీట్ ను లోకేష్ చూసి చూడనట్టు వదిలేదు. సదరు వ్యక్తికి క్షమాపణలు చెప్తూ ఆ ట్వీట్ కి రిప్లై ఇచ్చారు. అంతేకాదు కారు డామేజ్ అయ్యే ఖర్చును కూడా భరిస్తానని కూడా హామీనిచ్చారు. అలాగే ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలని నా భద్రతా సిబ్బందిని ఆదేశిస్తానని లోకేష్ తెలిపారు. ఓ సామాన్య వ్యక్తి చేసిన ట్వీట్ కు లోకేష్ స్పందించడంపై ప్రశంసలు వస్తున్నాయి. మరి మీరేమంటారో కామెంట్ చేయండి.